వందల ఏళ్ల నాటి ఆరోగ్యకరమైన సాంప్రదాయపు వంట ఈ దోశ. ఎలా చేద్దాం చూద్దాం రండి. ఒక కప్పు మినప్పప్పుకి 2 గ్లాసులు దోశ రైస్ తీసుకోండి, లేదా రెగ్యులర్గా వాడుకునే రైస్ అయినా పర్వాలేదు. 2 సార్లు కడుక్కున్నాక 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని 1 నైట్ అంతా నానబెట్టండి. ఇప్పుడు మిక్సీలో పొట్టుతో సహా గ్రైండ్ చేసుకొని 1 నైట్ అంతా మూత పెట్టుకొని ఉంచండి. చూసారు కదా, చాలా బాగా ఫర్మంట్ అయింది. దోశ మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. క్రిస్పీగాను వేసుకోవచ్చు, లేదా సెట్ దోశలాగా కూడా వేసుకోవచ్చు, లేదా నీళ్ళు బాగా ఎక్కువ కలుపుకొని కూడా పలుచుగా కూడా వేసుకోవచ్చు. దోశ మీద పడే హోల్స్ని చూసి చెప్పొచ్చు ఇది ఎంత ఆరోగ్యకరమైన దోశ అని. అలాగే చాలా ఆరోగ్య సమస్యలకు కూడా ఇది చెక్ పెడుతుంది, అంత మంచి దోశ ఇది. మీరు కూడా ట్రై చేయండి.